హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం రిమా దాస్ గురించి. రిమా దాస్ ఒక ఇండిపెండెంట్ ఫిలిం మేకర్. రిమా దాస్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆవిడ సినిమాలు ఆవిడ గురించి తెలుసుకునేలా చేస్తాయి, ఎందుకంటే ఆవిడ సినిమాలు అంత పేరు ప్రతిష్టం తీసుకొచ్చాయి. రిమా దాస్ అస్సామీ. రిమా దాస్ తండ్రి ఒక టీచర్గా పనిచేసేవాడు. రిమా దాస్ సోషియాలజీలో మాస్టర్స్ చేసింది. దాని తర్వాత రిమా దాస్ యాక్టర్ కావాలని 2003 ముంబై వెళ్ళింది. అక్కడ ఒక థియేటర్ ఆర్టిస్ట్గా వర్క్ చేసినప్పుడు తనకు ఎదురైన సంఘటనల కారణంగా ఆమె యాక్టింగ్ మానలేక అదే సమయంలో డిప్రెషన్కి గురయ్యింది. రిమా దాస్ సత్యజిత్ రాయ్ చాలా సినిమాలు చూసేది. రిమా దాస్ ఫస్ట్ షార్ట్ ఫిలిం ప్రత 2009 చేసింది. తన మొదటి షార్ట్ ఫిలిం తీయడానికి తనకి 4 సంవత్సరాల సమయం పట్టింది, ఎందుకంటే తన సొంత ఊర్లో ఎవరన్నా ఏమంటారో అనే భయంతో ఆగిపోయింది. దాని తర్వాత తన ఫస్ట్ ఫ్యూచర్ ఫిలిం అంతర్దృష్టి కెనాన్ డిఎస్ఎల్ఆర్తో షూట్ చేసింది. 2016 అంతర్దృష్టి కెనాస్ ఫిలిం ఫెస్టివల్ ముంబై ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. దాని తర్వాత 2017 విలేజ్ రాక్ స్టార్స్, 2018 బుల్బుల్ కన్సింగ్ తీసింది. తను తీసిన సినిమాలన్నింటికీ ఆమె డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్, ఎడిటింగ్ కూడా చేసింది. రిమా దాస్కి నేషనల్ ఫిలిం అవార్డ్స్ కూడా వచ్చాయి. విలేజ్ రాక్ స్టార్స్కు 2019 బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం అవార్డ్ అండ్ బెస్ట్ ఎడిటింగ్ అవార్డు కూడా వచ్చింది. బుల్బుల్ కన్ సింగ్ బెస్ట్ రీజనల్ ఫిలిం ఇన్ అస్సామీ కూడా వచ్చింది. ఇదే కాకుండా ఫిలిం ఫెస్టివల్లో ఈవిడకు చాలా అవార్డ్స్ వచ్చాయి. రిమా దాస్ అన్ని సినిమాలకి 19 అవార్డ్స్, 14 నామినేషన్స్ వచ్చాయి. 2018 జీక్యూ ఇండియా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ యంగ్ ఇండియన్లో ఆమెకు పేరు వచ్చింది.